పట్టి శ్రీను గారు ఆయన చాలా అద్భుత అవకాశం ఇచ్చారు చాలా అద్భుతంగా నన్ను చూపించారు నాకు కెరీర్ పరంగా చాలా ఇది ఉపయోగపడే సంగతి అవుతుంది సినిమా సక్సెస్ కూడా గొప్పది మంచి ఎక్స్‌పీరియన్స్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అది ఆయన సపోర్ట్ కూడా చాలా ఉంది నేను ఫ్రీగా చేయగలడానికి ఆయన సపోర్ట్ ఆయన బాగా చేస్తానని ఎంకరేజ్ చేయటం అంత హ్యాపీ థాంక్యూ అంటే బ్లాక్ బస్టర్ త్రిబుల్ ఇదేంది హ్యాట్రిక్ హిట్ చాలా బాగా ఇచ్చారు సినిమాని మాత్రం భవిపాటి గారి ట్రేడ్ మార్క్ అనిపించింది సినిమాలో ఎమోషనల్ గా వైలెంట్ గా ఒక మెసేజ్ ఇచ్చారు సొసైటీకి కూడా ఇది ఉండాలని మన పొల్యూషన్ తగ్గాలని లేదా గనులు అవి ఉండాలని చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సినిమా బాలయ్య కింగ్ అండి తెలుసునా అవుట్ అండ్ అవుట్ ఆఫ్ యాక్షన్ అంటే చాలా పెక్యులర్ గా ఉంది ఇప్పటివరకు మన ఇండియన్ స్క్రీన్ మీద అయితే ఎంత హార్డ్ కోర్ మాస్ ని ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు నెక్స్ట్ లెవెల్ అంతే ఇక నెక్స్ట్ లెవెల్ ఇప్పటివరకు అయితే రాలేదు అంత డెఫినెట్ గా చెప్పొచ్చు ఓకే చాలా బాగుంది అమ్మా హ్యాట్రిక్ ఫిలిం బాగుంది 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 మూవీ బాగుంది నిజంగా అందరూ చూస్తున్న మూడో సినిమా కాదు అసలు నిజంగా మొత్తం సినిమా కూర్చొని నిజంగా ఆ పరమ శివుని చూసేటండి నిజంగా శివుని మరో రూపంలో తీశాడు నిజంగా సినిమా అయితే నిజంగా ఒక భక్తి పారవసంగా ఉంది ప్లస్ బాలయ్యలో ఉన్న దమ్ముని బయట తీశాడు శ్రీకాంత్ ఏంటి అందరు దమ్మని సంగీతం ఏంటి సూపర్ బాబా నిజంగా మొత్తం అన్ని సినిమా రికార్డులు బద్దలే డాన్స్ జై బాలయ్య జై బాలయ్య అనేకంటే ఇదొక విశ్వరూపం అండి బాలయ్య బాబు గారు విశ్వరూపం వచ్చేసి నిజంగా బోయపాటి గారు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా ఏదో ఉంటుందని అనుకున్నాం కానీ వచ్చి విశ్వరూపాన్ని చూపించాడండి అసలు నిజంగా వచ్చేసి లోపల పూనకాలు అంతే ఇంకేం లేవు ఇంకొచ్చేసి పూనకాలు తప్ప ఇంకేం లేవు సెకండ్ ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంది సెకండ్ హాఫ్ అయితే మాత్రం తోపండి అసలు నిజంగా విశ్వరూపం అండి డైరెక్షన్ హైలైట్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా శ్రీకాంత్ గారు అవన్నీ సరే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా హైలైట్ ఉంది సెకండ్ హాఫ్ బాలయ్య బాబు గారు విశ్వరూపాన్ని చూపించారు అంతే రియల్గా బ్లాక్ బాస్టర్ సినిమా అయితే మాత్రం థ్యాంక్ యూ బాగుందండి విజువల్స్ బాగున్నాయి రామప్రసాద్ గారు చాలా బాగుంది చాలా ఉంది బ్రో బ్రో మూవీ చాలా బాగుంది సూపర్ ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి బ్రో అసలు సూపర్ సూపర్ బ్రో నైస్ ఒకళ్ళకి చెప్పి అయిపోయింది సెకండ్ హాఫ్ సూపర్ బాగుంది బోయపాటి మార్క్ అంతే బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా బాగుంది బాగుందండి చూసినట్టు ఉంది నాకైతే ఆ సినిమా నేను ఇంతకుముందు ఎప్పుడో చూశాను ఒకసారి ఇప్పుడైతే రియల్ గా చూస్తే లేక తలకాయ నొప్పి మైండ్ బ్లాక్ అయిపోయింది బోరింగ్ బోరింగ్ సోది సినిమా సోది తలకాయ ఫైట్స్ బాగుండి ఇక ఏం లేదు జై బాలయ్య ఓల్మాస్ సూపర్ డూపర్ జై బాలయ్య జై జై అదిరిపోయింది మూవీ ఇది శ్రీకాంత్ గారి యాక్టింగ్ సూపర్ తమన్ విజయం అదుర్స్ జై బాలయ్య జై బాలయ్య సూపర్ హిట్ అన్న సినిమా సూపర్ హిట్ అన్న సినిమా చాలా బాగుంది సార్ వాడు లెజెండ్ అండి దాని అమ్మ మొగుడు సూపర్ అండి ఎక్స్ట్రాడినరీ సినిమా సినిమా లేడీ మైనస్ అండి అంతా చాలా బాగుంది సినిమా సూపర్ హిట్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా
సినిమాలో మైనస్ లేదండి, సినిమా సూపర్ హిట్, చాలా బాగుంది సినిమా, హ్యాట్రిక్ అండి. సూపర్ సూపర్. డైలాగ్స్ అన్ని సూపర్ కేక, బాలయ్య తోప. సో సూపర్ మాస్ అండ్ బోయపాటి డెలివర్డ్ హిస్ 100%. చాలా బాగుంది ఎవ్రీథింగ్, పీపుల్ ఆర్ జస్ట్ యూనో జంపింగ్ ఇన్ ది థియేటర్. చాలా బాగుంది, చాలా 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 ఎంజాయ్ చేసాం సార్. సూపర్, అన్ని సూపర్ అండి. సూపర్ అగోరా ఇస్ లైక్ బాలకృష్ణ ఎప్పుడు చేయలేదు, సో ఫస్ట్ టైం మేము చూస్తున్నాము. గూస్ బంప్స్ చాలా బాగా చేశారు. అంతే, నేచర్ని కాపాడాలి, నేచర్ మనం కాపాడుతుంది. దట్స్ ఆల్ లైన్, వన్ లైన్. థ్యాంక్ యూ సో మచ్. బాగుందండి మూవీ, చాలా బాగుంది. ఈ షోడ్ గురించి అది చెప్పడం చాలా బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. విలన్గా బాగా సెట్ అయ్యారు శ్రీకాంత్ గారు. తన మొత్తం ఫైట్లే అండి. ఫైట్లు వస్తుంటే ఒకసారి ఒళ్ళు జలదేస్తుంది, అలా ఉంది అది. క్లైమాక్స్ ఫైట్ అయితే ఇంకా ఇంకా భయ వేస్తుంది నాకైతే. బాలకృష్ణ చూస్తుంటేనే అది ఓకే. ర్యాంపో ర్యాంపో సినిమా మామూలుగా లేదు, అఖండ చండ చండ మామూలుగా లేదు బ్రో. బ్రో ఏంటి బాబాయ్, బోయ పాటి నీకెవడూ లేడు సాటి, నీకెవడూ లేడు సాటి. బాలయ్య ముందు ఏ విలనైనా, బాలయ్య ముందు ఏ విలనైనా పప్పున్నా తీసుకొచ్చాడు అఖండ అఖండ. బ్రో ఏ షాట్ బ్రో బాబోయ్, ప్రతి షాట్ లోని బుర్ర పిచ్చెక్కిస్తాడు రా బాబో. ర్యాంప్ ఆడిశాడు బాలయ్య, బాక్స్ ఆఫీస్ బాక్స్ ఆఫీస్ తో ర్యాంప్ ఆడేస్తాడు. థియేటర్లు కానీ ఉన్నమ్మో మా బాబోయ్, ఫస్ట్ హాఫ్ చూసి నాకు బుర్ర పాడిపోయింది బ్రో. బుర్ర పాడిపో చిరిగిపోయే బట్టలు అమ్మ. అఖండ అఖండ మామూలుగా లేదు బ్రో, మామూలుగా లేదు బాలయ్య. నిన్న ఆపేది ఎవడయ్యా, నిన్న ఆపేది ఎవడయ్యా, ఎవడు ఆపలేడు బ్రో. బాలయ్యని ఆపలేదు ఏవాల్, పక్కనే ఉంది ప్రజ్ఞా జైస్వాల్. ప్రజ్ఞా జైస్వాల్ కత్తి మామూలే. అబ్బాబ్బా బాలయ్య గారు ఏంటి ఏజ్తో మామూలు స్టెప్లు కాదు బాబాయ్, మైకేల్ జాక్సన్ బ్రో. బాలయ్య బాలయ్యకి అవసరం లేదు ఏజు, ఆయన తగ్గదు హై వోల్టేజ్, హై వోల్టేజ్. జై బాలయ్య గుండెల మీద చేసుకొని వచ్చాం బాబాయ్. బోయపాటి నీకు లేరు బాబు సాటి. ప్రతి సీన్ ని ప్రతి సీన్ ని జై మో మామూలు. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అఖండ సూపర్ సూపర్ గైస్, ఎవడు మిస్ అవ్వకూడదు. అవలేడు కూడా బాలయ్య కట్టి పడేశాడు రా బాబు లాస్ట్ వరకు. శ్రీకాంత్ బా శ్రీకాంత్ గారు మళ్ళీ కొత్త కొత్త ఎరా స్టార్ట్ అవుతుంది మీకు. అమ్మ తమన్ మీకు మీ అమ్మ బిర్యానీ కాదు, ప్రపంచంలో అన్ని వంటకాలు పెట్టేస్తుంది, అన్ని వంటకాలు. బాలయ్య బ్యాంక్ రుణ పడ్డారు. ఏం బీజియం రా బాబు, ఇంటర్వెల్కి ముందు ఒక బ్యాంక్ ఉంటుంది మామూలు ఉండదు సోలంతో. ఏం కొట్టాడమ్మా, మామూలు వాయించలేదు, ఇరగ కొట్టేశాడు. మీకు అన్ని పెడతాను మీ మమ్మీ. సూపర్ సూపర్ తమన్, సూపర్ థ్యాంక్ యూ సో మచ్ తమన్. అమ్మో ఆయన డైలాగ్ ని మ్యాచ్ చేయలేం మనం, ఆయన డైలాగ్ ని మ్యాచ్ చేయలేము. మీకు మీకు భయం వేస్తే దండం పెడతారేమో, మేము పెండం పెడతాం. పెట్టేశాడు బ్రో, బాక్స్ ఆఫీస్ కి పెండం పెట్టాడు బ్రో, పెట్టాడు. చాలా బాగుంది, అంత సినిమా అంతా బాగుంది. మెసేజెస్ చాలా బాగుంది, అంత ప్రతిదానికి మెసేజ్ అంతా బాగుంది. శ్రీకాంత్ హైలైట్, బాలకృష్ణ సూపర్, బాగుంది. సాంగ్ కూడా బాగుంది, లేకపోవచ్చు అందుకొరకని కొద్దిగా లెజెండ్గా అటు ఇటుగా ఉంటుంది. ధర్మం గాడి తప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు అనేవాడు వస్తాడు. అది ఏ రూపంలో వస్తాడో తెలియదు, మనిషి రూపంలో రావచ్చు, ఇంకో రూపంలో రావచ్చు. ప్రకృతిని నాశనం చేస్తే మాత్రం దేవుడు ఊరుకోడు, అంటే పంచభూతాల సాక్షిగా పంచభూతాలను నాశనం చేయకూడదు, వాటిని ఎక్కడ కూడా వినాశనానికి ఇదే విధంగా చేయకూడదు. ఇదే మెయిన్ సమాజం మెసేజ్, సారీ.
ఓవరాల్గా సినిమా బాగుంది. మరో కొత్త కోణాన్ని శ్రీకాంత్ ఆవిష్కరించాడు. బోయపాటి శ్రీకాంత్లో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరింపజేశాడు. తన అభిమానులని మెచ్చే విధంగా అటు బాలకృష్ణ అభిమానులు కూడా శ్రీకాంత్ని రిసీవ్ చేసి స్వాగతిస్తారు. అవును, బాగుంది. ఇద్దరికి సమాన స్థాయిలోనే ఇది పెట్టాడు. కానీ ఎప్పటికైనా సరే ప్రతి నాయకుడు ఓడిపోవాలి కాబట్టి కొంచెం ఒక శాతం అక్కడ తగ్గి ఉంటుంది. అద్భుతం, ప్లస్ పాయింట్. అదే ప్లస్ మ్యూజిక్ సంగీతం మంచి అద్భుతం ప్లస్ అయింది. అదే ధర్మం ఒక ప్రకృతి రెండు. ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే వినాశకాలే వృత బుద్ధి. అలాగే ప్రకృతిని నాశనం చేస్తే పద్ధతి కాదు, ప్రకృతిని బాగు చేయాలి. ఈ జనరేషన్ నేర్చుకోవాల్సింది అదే. ఈ బర్గర్లో జరిగే ఇయ్య కాదు, గో ఆధారితమైన అంటే ప్రకృతి సిద్ధమైన వ్యవసాయంతో ద్వారా పండించిన పంటలు తినాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని కాపాడుకోవాలి. హాయ్, దిస్ ఇస్ ప్రగ్యా జైస్వాల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ.